సంధ్యారాధనకు స్వాగతం. భయమేసినప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు ప్రతిరోజు దేవునిలో ఉన్న బిడ్డలు 91వ కీర్తన చదువుతూ ఉంటారు. 91వ కీర్తన రక్షణ కీర్తన అంటూ ఉంటారు. అంటే భయం వేసినప్పుడు కానీ బయటికి వెళ్తుంటున్నప్పుడు కానీ తప్పకుండా అనుదినము క్రైస్తవులు చదివే ఒక కీర్తన 91వ కీర్తన. పిల్లరా, ఇది రక్షణ కీర్తన అని మనం అంటూ ఉన్నాం. అంటే ప్రతి ఒక్క సమస్య నుంచి, చీకటి శక్తుల్లోంచి, ప్రమాదంలోంచి, దుష్టుడు మనకు విరోధంగా వేసిన ప్రతి బాణము నుండి మనల్ని కాపాడే ఒక కీర్తన ఇది. ఇది మనం చదువుతున్నప్పుడు అపవాదికి విరోధంగా ఖడ్గంలాగా ఇది పనిచేస్తూ ఉంది. ప్రిలరా, దేవుడు ఈ కీర్తనలో ఇచ్చిన ప్రతి ఒక వాగ్దానం ఎలా మన జీవితంలో నెరవేర్చబడుతుంది అని మనం చూసినట్లయితే, ప్రిలరా, చాలాసార్లు మనము పేపర్లో మనం చదువుతుంటాం. అదేమిటంటే, ఇదిగో లోన్స్ దొరుకుతాయి అని మనం పేపర్లో చదివినప్పుడు కింద చాలా చిన్న అక్షరాలలో కండిషన్స్ అప్లైడ్ అని మనం చూస్తాం. 0% ఇంట్రెస్ట్కే లోన్స్ అన్నప్పుడు కింద కండిషన్స్ అప్లైడ్ అని మనం చూస్తుంటాం. అలాగే కొన్నిసార్లు కొన్ని ఫార్మాలిటీస్ మనం ఫిల్ చేస్తుంటున్నప్పుడు కింద కండిషన్స్ అప్లైడ్ అని మనము ఒక సెంటెన్స్ని మనం చూస్తూ ఉంటాం. అంటే కొన్ని షరతులున్నాయి, ఇది మీకు దొరకాలంటే లేక జరగాలంటే ఈ షరతులు మీరు పాటించాలి అని చెప్పి కండిషన్స్ అప్లైడ్ అని కింద ఇస్తూ ఉంటారు. ప్రియబిడ్డ, ఈ సంరక్షణ కీర్తన మనం చదువుతూ ఉంటుండగా ఇష్టం వచ్చినట్లు మన జీవితం జీవిస్తూ ఎప్పుడో ఒకసారి 91వ కీర్తన మనం చదివితే మనకి అన్నీ జరిగిపోతాయని చాలామంది అనుకుంటుంటారు. ఈ కీర్తనలో ఈరోజు మనము ప్రియులరా, కీర్తన 91:14-16 ఈ మూడు వచనాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రియబిడ్డ, దేవుడు మూడు షరతులు పెడుతున్నాడు. ఆ మూడు షరతులకి 7 వాగ్దానాలు ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావు కనుక నేను నిన్ను తప్పించదను అంటున్నాడు. మొదటి షరతు ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రేమించాలి. మనుషులు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు కానీ దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. దేవుడు 2 ఆజ్ఞలలో ఏమిటి అంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యావేను నువ్వు ప్రేమించాలి అని చెప్పి వాక్యం పలుకుతా ఉంది. అలాగే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని 2వ ఆజ్ఞ పలుకుతా ఉంది. బైబిల్ సారమంతా కూడా ప్రేమై ఉన్నది ప్రిలరా, అది ప్రేమతో కూడుకున్నది. దేవుడు తనని ప్రేమించాలని ఎందుకు మొదటి ఆజ్ఞ ఇచ్చాడంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించినప్పుడు అన్నిటినీ ప్రేమించగలుగుతాడు. స్వార్థముతో, అసూయలతో, రకరకాల కక్షలతో ఉంటున్న మనిషి ఎప్పుడైతే తన హృదయాన్ని దేవుడికి సమర్పించి దేవుణ్ణి ప్రేమించటం ఆరంభిస్తాడో దేవుని ప్రేమతో నింపబడతాడు. అందుకే దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను నిన్ను తప్పించదను అంటున్నాడు దేవుడు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు 91 కీర్తన చదువుతున్నావా? దేవుడు నిన్ను ఆపదల నుంచి తప్పించాలనుకుంటున్నావా? కొంతమంది అంటూ ఉంటారు, అయ్యో నాకు ఈ కష్టకాలం నుంచి దేవుడు నన్ను తప్పిస్తే ఎంత బాగుండేది, దేవుడు ఈ ఆపద నుంచి, ఈ ప్రమాదం నుంచి నన్ను తప్పిస్తే ఎంత బాగుండేది అని అనుకుంటుంటారు. ప్రియబిడ్డ, దేవుడు నేను తప్పించాలంటే, ఆపదలంటే చెప్పి రావండి, అవి అకస్మాత్తుగా వచ్చేవి. ప్రమాదాలంటే ముందే ప్లాన్ చేసుకొని రావండి, అవి సడన్గా వస్తాయి. ప్రిల్లరా, అటువంటి ఒక సమయంలో నువ్వెప్పుడు ఊహించిన ఒక గడియలో నీ జీవితంలో ఏది జరిగినా కూడా దేవుడు ఎప్పుడు నీకు తోడయ్యుండి నిన్ను తప్పించాలి అంటే, దేవుణ్ణి ప్రేమించే ఒక వ్యక్తిలాగా ఉండాలి. ఇదే మొదటి షరతు. రెండవదిగా ఆయన ఏమంటున్నాడంటే, నీవు నా నామమును ఎరిగిన వాడవు గనుక నేను గణపరచదను అంటున్నాడు. ప్రిల్లరా, ప్రతి ఒక్కరికి వాళ్ళ క్రెడిట్ కావాలి. వాళ్ళు ఏది చేసినా మనుషులు గుర్తించాలి, పేరు కావాలి. ఆ పేరు కోసం మనుషులు ఏమేమో చేస్తారండి. రహస్యంగా ఏది కూడా చేయటానికి మనుషులు ఇష్టపడరు. ఈవెన్ భార్య, భర్తలు కూడా కొన్నిసార్లు, ఇదిగో నాకేం గుర్తింపు లేదు, నా భర్త నేను ఏం చేసినా గుర్తించట్లేదు అని భార్య అంటుంది. నేను ఎంత కష్టపడ్డా వ్యర్థమే, నా భార్య నా పిల్లలు గుర్తించట్లేదు అని అంటారు. కొన్నిసార్లు పిల్లలు అంటుంటారు, ఉద్యోగం చేసే చోట కూడా ఒకరినొకరు ఎందుకు మోసం చేసుకుంటారంటే, గుర్తింపు కావాలి, పేరు కావాలి,
ప్రిలరా, మనిషి పేరు కోసం ఇంత తాపత్రయపడుతున్నారు కదా, వాక్యం పలుకుతా ఉంది, నీవు నా నామముని వ్యర్థముగా వినియోగించకూడదు, వ్యర్థంగా పలుకరాదు అని 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా మనం చదువుతున్నాం. అంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేనేం చేసినా మన బిడ్డలతో చెప్తుంటాం, ఇదిగో నాకు చెడ్డ పేరు తీసుకురాకూడదు అంటాం. ఒకరొకరు మన కుటుంబ సభ్యులు మనకు మంచి పేరు తీసుకురావాలని మనం కోరుకుంటామండి. ప్రియ బిడ్డ, ఇలాంటి ఒక స్థితిలో ఉన్న మనమే ఒక మంచి పేరు మనం కోరుకుంటే మరి సృష్టికర్త అయిన దేవుడు ఇంకా మన నుండి ఎలా కోరుకుంటాడు? అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, నీవు నా నామమును ఎరిగిన వాడవు గనుక నేను నిన్ను ఘనపరుస్తాను. అంటే ప్రియబిడ్డ, నీవు దేవుణ్ణి ఘనపరిస్తే, నువ్వు ఏది చేసినా కూడా ఇది నేను చేస్తే నా దేవుడికి ఎలాంటి పేరు వస్తుంది అని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో, దేవుణ్ణి ఘనపరచడం నువ్వు ఆరంభిస్తే ప్రిలరా, దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. రెండవ షరతు ఏమిటి అంటే, ఆయన నామాన్ని ఎరిగిన నీవు ఆయన నామాన్ని ఘనపరచాలి, అప్పుడే నీకు ఘనత దక్కుతుంది. వాక్యం ఏమంటుందంటే, నీవు నాకు మొరపెట్టగా నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు దేవుడు. మొదటిది ఏమిటండి, ఆయనను మనం ప్రేమించాలి. రెండవది ఏంటండి, ఆయనను మనం ఘనపరచాలి. ఈరోజు మనుషులకి అన్ని ప్రయారిటీ అండి దేవుడు తప్ప. కానీ ఎప్పుడైతే దేవుని మనం ఘనపరుస్తామో అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, మన కుటుంబాన్ని ఘనపరుస్తాడు. మూడవదిగా అతి ముఖ్యమైనది పిల్లరా, మీరు నాకు మొరపెట్టుడి అని దేవుడు అంటున్నాడు. చాలా కష్టమైన పని ఏంటో తెలుసా అండి, మనుషులతో ఎంతసేపు అయినా మాట్లాడతాం, ఫోన్లో ఎంతసేపు అయినా మాట్లాడతాం, పనికిరాని వాటి గురించి ఎంతసేపు అయినా మనం డిస్కషన్ చేస్తాము, డిబేట్ చేస్తాము, ఆర్గ్యుమెంట్స్ చేస్తాము, ఏమేమో చేస్తూ ఉంటాం, కానీ ప్రార్థన చేయటానికి మాత్రం మనం సమయాన్ని మనం వెచ్చించం. అందుకే వాక్యం ఏమంటుందంటే, నీవు నాకు మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ఏంటండి, ప్రేమిస్తే నువ్వు తప్పించబడతావు, దేవుణ్ణి నువ్వు ఘనపరిస్తే నువ్వు ఘనపరచబడతావు. ఎప్పుడైతే దేవునికి నువ్వు మొరపెడతావో ప్రియబిడ్డ, దేవుడు నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. అంటే ఆయన నీకు జవాబిస్తాడు. ఆయన ఏమంటున్నాడంటే, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. ప్రిలరా, మనం ఎంత ప్రేమించిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఎప్పుడూ మనకు తోడుగా ఉండరు. ఏదో ఒక సమయంలో వాళ్ళు మనను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాక్యం ఏమంటుందంటే, నీ శ్రమలో నేను నీకు తోడై ఉందును అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు నీకు తోడై ఉండాలంటే నువ్వు మొరపెట్టాలి, నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసేదను అంటున్నాడు. మీకు తెలుసా అండి, అవకాశం ఎక్కడ దొరికితే అక్కడ మనుషులు అనగదొక్కేయాలనుకుంటారు, మనల్ని సప్రెస్ చేయాలనుకుంటారు, అప్రెస్ చేస్తూ ఉంటారు. నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తిగా వాళ్ళు నీ గురించి మాట్లాడతారు, అవకాశం వచ్చినప్పుడు నా సమయం రాని, నా టైం రాని అప్పుడు చెప్తా అంటుంటారు. అంటే టైం కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు నిన్ను అనగదొక్కడానికి. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా, నేను నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసేదను అని దేవుడు పలుకుతా అన్నాడు. దీర్ఘాయువుతో నేను నిన్ను తృప్తిపరచదను అంటున్నాడు. ప్రియబిడ్డ, దీర్ఘాయువుతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఈ లోకంలో మనుషులకి ఏది ఉన్నా తృప్తి లేదండి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు మొరపెడతావో ప్రియబిడ్డ, ఆయన ఏమంటున్నాడంటే, దీర్ఘాయువు చేత నేను నిన్ను తృప్తిపరుస్తాను. కొంతమంది బ్రతుకుతూ ఉంటారు కానీ ఆ బ్రతుకులో వాళ్ళకి తృప్తి ఉండదు. ప్రిల్లరా, ఇన్ని సంవత్సరాలు నేను ఎందుకు బ్రతికాను, నాకు చావు రాదేంటి అని అంటారు చాలాసార్లు. నేను చాలామంది అలా అనడం నేను విన్నానండి, నాకు చావెందుకు రావటం లేదు అంటారు. అంటే దీర్ఘాయువు ఉంది కానీ ఆ జీవితంలో, ఆ కుటుంబంలో వారికి తృప్తి లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నాకు మొరపెట్టిన ఎడల నేను నీకు దీర్ఘాయువుని ఇస్తాను. ఆ దీర్ఘాయువు ఊరికేనే బ్రతికడం కాదు, కానీ తృప్తితో నువ్వు దీర్ఘాయువుతో జీవించేటట్లు నేను చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఏడవదిగా ఆయన ఏమంటున్నాడంటే, నా రక్షణ నీకు నేను చూపించదను అంటున్నాడు. ప్రియబిడ్డ, ఆయన రక్షణను చూపిస్తాడు. ఆయన ఇస్తున్న రక్షణ నువ్వు డబ్బుతో కొనేది కాదు, లేక ఈ లోకంలో ఏ సిరి సంపదలతో నువ్వు కొనేది కాదు. ఏది నీకున్నా కూడా నువ్వు రక్షణను కొనుక్కోలేవు, ఎందుకంటే రక్షణ ఉచితమైనది. అది కేవలము యేసుక్రీస్తు రక్తం మాత్రమే మనకు అనుగ్రహిస్తుంది. ఆయన కృప ద్వారా మాత్రమే మనం రక్షించబడతాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకే వాక్యం ఏం తెలియజేస్తుందంటే, కీర్తన 91
పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు వచనాలు మనం చూసినట్లయితే ప్రిల్లరా, మూడు షరతులు దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అది నీవు నన్ను ప్రేమించాలి, రెండవదిగా నీవు నా నామం ఎరిగి నన్ను గణపరచాలి, మూడవదిగా నీవు నాకు మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు ఏడు వాగ్దానాలు దేవుడు మనకిస్తున్నాడు. అదేమిటి అంటే, నేను నిన్ను తప్పించదను, నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను నిన్ను తప్పించదను అంటున్నాడు దేవుడు. నీవు నా నామం ఎరిగినావు గనుక నేను నిన్ను గణపరచదను అంటున్నాడు. ప్రిల్లరా, ఆయన ఏమన్నాడంటే, మీరు నాకు మొరపెట్టగా నేను మీకు ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో మీకు తోడై ఉండేదను, మిమ్మల్ని విడుదల చేసి గొప్ప చేసేదను అంటున్నాడు. గొప్ప చేయటమే కాదు, దీర్ఘాయు చేత మిమ్మల్ని సంతృప్తిపరిచి నా రక్షణ మీకు చూపించదను అని ఏడు వాగ్దానాలు దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు ప్రిల్లరా. కానీ దానికి కలిగిన ఈ మూడు షరతులు మన జీవితంలో మనం పాటిస్తున్నామా లేదా అని మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఆయనను ప్రేమించటానికి నీ హృదయాన్ని నువ్వు సిద్ధం చేసుకోవాలి, ఆయన నామాన్ని గణపరచటానికి నీ హృదయాన్ని నువ్వు సిద్ధం చేసుకోవాలి, ఆయనకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వటానికి మనము ప్రతిక్షణం ఇది నా దేవుడికి మహిమ కలుగుతుందా, నేను ఇలా చేస్తే నా దేవుడికి మహిమ వస్తుందా అని చెప్పి ఆలోచించాలి. మూడోదిగా ప్రియబిడ్డ, నువ్వు లేస్తున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ఏం చేస్తున్నా, మనుషులతో మాట్లాడుతున్నప్పటికీ కూడా నీ హృదయంలో నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటావో ప్రియ సహోదరుడా, ఈ కార్యాలన్నీ కూడా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఆయన రక్షణ నీ కుటుంబం చూస్తుంది. ఈ రాత్రికాలం ప్రిల్లరా, మీ కుటుంబాన్ని దేవుడికి సమర్పించండి. నీ హృదయాన్ని మొట్టమొదటిగా దేవుడికి సమర్పించి ఈ మూడు షరతులు మీరు పాటిస్తున్నారా లేదా మిమ్మల్ని మీరు హృదయంని పరిశీలన చేసుకొని కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేస్తాం. స్తోత్రము నాయన, ఘనుడ, పరిశుద్ధుడ, నా తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి కాలము నాయన, అయ్యా, ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిని మేము ప్రేమిస్తున్నాం, కానీ మేము ప్రేమించలేకపోతున్నామయ్యా. నేను ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని మలచ్చమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమను మాలో కృమ్మరించండి నాయన. అన్నిటికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించుటకు కృపచూపమని అడుగుతూ ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామాన్ని గణపరచు బిడ్డలుగా మమ్మల్ని మలచండి అయ్యా. ఈ లోకాశల్లో ఎన్నడూ పడుకున్నట్లుగా ప్రతి క్షణము నా తండ్రి నీ నామానికి గంట తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం తండ్రి. అనుక్షణము నా తండ్రి నాయన, నీకు మొరపెట్టేవారుగా నీ ప్రార్థనాత్మను మాలో ఉంచమని అడుగుతున్నాం అయ్యా. ఈ మూడు షరతులు మేము పాటిస్తూ ఏడు వాగ్దానాలు మా జీవితంలో మేము పొందుకోవటానికి నాయన మీ కృపచూపమని, ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.